నమస్కారం, ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సీత. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. సిపిఐ నేతల అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం. సిపిఐ మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ కు వస్తున్న మంత్రులను అడ్డుకుంటూ ఎన్టీఆర్ బైపాస్ రోడ్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేసి నిరసన తెలపడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అమానుషమని, దీన్ని ఖండిస్తున్నామని సిపిఐ మండల కార్యదర్శి అంజిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ కూన శోభారాణిని అరెస్ట్ చేసే క్రమంలో విచక్షణారహితంగా ఏడ్చుకుంటూ గాయపరిచి అనంతరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించడం అమానుషమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా సిపిఐ పోరాటాలు చేస్తుందని, వారిని అక్రమ అరెస్టులు చేస్తూ ఉద్యమాలు అణిచివేస్తున్నారని, ఇది తగదని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి చుక్కల శ్రీశైలం, ములుగు ఆంజనేయులు, బోయిని మల్లయ్య, సంపత్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వం కాదు, ఇది ఈయన ఆయన బిడ్డ అల్లుడు కొడుకోడికై ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, కానీ ప్రజల కొరకు ప్రభుత్వాన్ని నడిపిస్తలేడు. ఈ ప్రజల యొక్క బాధలు ఏమాత్రం పట్టించుకోలేడు. ఆయన దోపిడీ వ్యవస్థ దోపిడీ కొరకే చేస్తుంది, కానీ ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా కూడా సక్సెస్ అయితే అన్ని అబద్ధాల మాటలు, అబద్ధాల కోరు కేసీఆర్ ఈ తెలంగాణలో దర్రా చేస్తున్న ప్రజలందరూ పోయి దాడులు చేసుకుంటూ అందరు కొడుతుంటారు. మా సిపిఐ కార్యకర్తలు ఈరోజు కరీంనగర్లో కొట్టిన విషయంగా మేము సిపిఐ తరఫున మండల సెక్రటరీగా పూర్తిగా ఖండిస్తున్నాను. విషయాన్ని కేసీఆర్ అందరిని దండించడానికి కొట్టడానికి ప్రభుత్వం నడిపిస్తుంది, ప్రజలు ఎన్నిక చేసుకోలేదు. ఈయన యొక్క విధానాల వల్ల తెలంగాణ సోప్ ఆర్టీసీ కార్మికులు ఒకటి ఒక 20 మంది దాకా చనిపోయారు. ఇంకెంతమందిని చంపుతాడు? ఇదే విధంగా ప్రజలెవరు ఇన్ని రోజుల బట్టి 42 రోజుల బట్టి ఎటైనా ఊరికి పోవడానికి, ఎటైనా ఆఫీసులకు పోనా, ఏ పనికి పోనా చాలా ఇబ్బంది పడతారు. ఇందుకు విషయంగా ఆయన పైన తగిన ప్రజలు చర్య తీసుకుంటారు, తగిన మూల్యం కేసీఆర్ చెల్లిస్తారు. కాబట్టి ఇదే విధంగా ఇంకా ఇట్లే ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తే, ఇట్లే ఈ రాజకీయ పార్టీలపై దాడులు చేసి ఇదే విధంగా ఆయన చేసిన పాలన మేము చాలా ఖండిస్తూ, ఇంకా విధంగా ఇట్లే జరిగితే ఇంకా ఆయన బుద్ధి మార్చుకోకుంటే, ఆయన గుణం మార్చుకోకుంటే ఆయన పైన ప్రజలకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేసీఆర్ జాగ్రత్త, పనులు ఏం లేవు. మీరు దోసుకోవడానికి ప్రభుత్వం గతిరెక్కించాలనుకుంటున్నారు. ప్రజలు దోసుకుంటే ఈ మద్దతు నీ నడవై జాగ్రత్తగా మేలుకో, లేకుంటే ఈ ఆర్టీసీ సమ్మెను త్వరలో సమస్య పరిష్కరించి ప్రజలకు నువ్వు న్యాయం చేయాలి. ఈ పద్ధతులు మాకు ఇష్టం.